మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది। 4 గంటలుగా నవదీప్ ను విచారిస్తున్నారు నార్కోటిక్ పోలీసులు। విచారణలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారు నవదీప్। రామచంద్రకు తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్న మాట వాస్తవమేనన్న నవదీప్ ఆ ఆర్థిక లావాదేవీలకు డ్రగ్స్ కు సంబంధం లేదన్నారు। దీంతో పబ్లకు డ్రగ్స్ సర్ఫరా చేసినట్టు ఆధారాలు చూపించి ప్రశ్నలు సంధించడంతో నవదీప్ మౌనం వహించినట్టు తెలుస్తోంది। రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు। హేమ, నార్కోటిక్ పోలీసులు నవదీప్ ఇంట్రోగేషన్ లో ఎలాంటి విషయాలు రాబట్టారు హేమ? సుమిత్రా, ఈ రోజు ఎగ్జాక్ట్ గా 11 గంటలకు నార్కోటిక్ వింగ్ ఆఫీస్ కి ఇటు నవదీప్ వచ్చాడు। అప్పటి నుంచి కూడా విచారణ చేపడుతున్నారు నార్కోటిక్ వింగ్ అధికారులు। అయితే అనేక ప్రశ్నలు, దాదాపు 20 ప్రశ్నలు కూడా నవదీప్ ముందు ఉంచారు। అన్నిటికీ కూడా తను మౌనంగా ఉంటున్నట్టుగానే తెలుస్తుంది। ఏ ప్రశ్న అడిగినా కూడా తను సమాధానం చెప్పట్లేదు। మరొక వైపు రామచందర్ కి తనకు పరిచయాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్యన ఏ విధంగా స్నేహం ఏర్పడింది అని అడిగినటువంటి సమయంలో వాళ్ళిద్దరి మధ్య పరిచయాలు ఉన్నటువంటిది వాస్తవం, కానీ ఆ డ్రగ్స్ మాత్రం తన దగ్గర నుంచి తీసుకోలేదు అని నవదీప్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది। మరొక వైపు నవదీప్ కి రామచంద్ కి మధ్య అనేక మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, వీటికి సంబంధించి వివరాలు అడిగితే మనీ ట్రాన్సాక్షన్స్ జరిగిన మాట వాస్తవమే, కానీ అది డ్రగ్స్ కోసం అయితే కాదు అంటూ కూడా నవదీప్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది। మరొక వైపు తను గతంలో డ్రగ్స్ తీసుకునేవాడు, కానీ ఇప్పుడు మాత్రం తను డ్రగ్స్ తీసుకోవడం మానేశాను అని నార్కోటిక్ వింగ్ అధికారులకు చెప్పినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది। దాదాపు ఉదయం 11 గంటల నుంచి కూడా విచారణ చేపడుతున్నారు, అనేక ప్రశ్నలు నవదీప్ ముందు ఉంచారు। ముఖ్యంగా అటు చాలా మంది ఇటు టాలీవుడ్ కి సంబంధించినటువంటి ప్రముఖ హీరోలు, అదేవిధంగా టాలీవుడ్ కి సంబంధించినటువంటి సెలబ్రిటీలతో పాటు బిజినెస్ మాన్స్ కొడుకులు, పొలిటికల్ లీడర్ల కొడుకులతో నవదీప్ ఉన్నటువంటి పరిచయాలు, వీళ్ళ మధ్యన ఏర్పడినటువంటి కాన్వర్జేషన్స్ అన్నీ కూడా నవదీప్ ముందు పెట్టి విచారిస్తూ ఉన్నారు। మరొకవైపు కొన్ని పబ్బులకు నవదీప్ డ్రగ్స్ సర్ఫరా చేశాడు అంటూ కూడా నార్కోటిక్ వింగ్ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ని నవదీప్ ముందు పెట్టి కూడా విచారిస్తూ ఉన్నారు। అయితే గతంలో కూడా ఎప్పుడైతే సిపి సివ్యానంద్ అఫీషియల్గా ఈ కేసులో నవదీప్ ఉన్నాడు, కానీ ప్రస్తుతం అప్స్కాండ్లో ఉన్నాడు అని చెప్పినటువంటి సమయంలో నవదీప్ మాత్రం తను హైదరాబాద్లోనే ఉన్నట్టుగా, తనకి డ్రగ్స్ కేసుకి ఎటువంటి సంబంధం లేనట్టుగా చెప్పాడు। అనంతరం హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు, అనంతరం ఆ స్టేని ఎక్స్టెండ్ చేయమన్నటువంటి సమయంలో లేదు తనని విచారించాలి అంటూ పోలీసులు వేసినటువంటి పిటిషన్కి హైకోర్టు ఆమోదం తెలిపి వెంటనే విచారించాలి అంటూ కూడా చెప్పింది। ఈ నేపథ్యంలోనే 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారిస్తూ ఉన్నారు। మరొకవైపు నవదీప్కి సంబంధించినటువంటి రక్త నమూనాతో పాటు గోళ్ళు, అదేవిధంగా వెంట్రుకలు తీసుకొని ఆ నార్కోటిక్ వింగ్ అధికారులు తనకి సంబంధించినటువంటి టెస్టులు చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది। దానికి నవదీప్ అంగీకారం తెలిపితేనే చేయాలి, నవదీప్ మాత్రం దానికి వద్దు అంటే మాత్రం చేసేటటువంటి రైట్స్ కూడా పోలీసులకు లేవు। ఇన్ కేస్ నమూనాలు తీసుకొని టెస్ట్ చేసిన అనంతరం నవదీప్ మాత్రం డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే ఖచ్చితంగా పోలీసులు నవదీప్ని అదుపులోకి తీసుకొని అనంతరం రిహాబిటేషన్ సెంటర్కి తరలించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి। అయితే నవదీప్ మాత్రం ఒకవైపు తను డ్రగ్స్ తీసుకోవట్లేదు అని చెప్పినప్పటికీ కూడా మనం డే 1 టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుంచి చూస్తే ప్రతి ఒక్క డ్రగ్స్ కేసులో కూడా ఇప్పటిదాకా నవదీప్ పేరు వినిపిస్తుంది। మరొకవైపు అతను డ్రగ్స్ తీసుకున్నట్టు, కొనుగోలు చేసినట్టు, అమ్మినట్టు, కొన్ని పార్టీస్ జరిపినట్టు, కొన్ని పబ్స్కి సరఫరా చేసినట్టు, కొంతమంది సెలబ్రిటీలకు ఇచ్చినట్టు, అదేవిధంగా డ్రగ్స్ పెడ్లర్స్తో తనకు సంబంధాలు ఉన్నట్టు అనేక ఎవిడెన్స్ కూడా పోలీసు అధికారుల దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ నవదీప్ ప్రతిసారి తప్పించుకుంటూ వచ్చాడు। గతంలో కూడా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యాడు, అనంతరం వీళ్ళందరినీ టెస్ట్ చేసి అప్పుడు వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి। మరొకసారి ఎప్పుడైతే డ్రగ్స్ కేసు మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్ లో జరిగినటువంటి డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నిర్మాతలు, ఫైనాన్షియల్ అందరూ డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నటువంటి సమయంలో పట్టుబడ్డ కొంతమంది వ్యక్తులను విచారిస్తే అందులో రామచంద్, గోవాకు చెందినటువంటి రామచంద్ అనే వ్యక్తి, ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మాత్రం నవదీప్ కూడా ఈ కేసులో కన్జ్యూమర్గా ఉన్నట్టు, ఈ కేసులో A29గా కూడా నార్కోటిక్ పోలీసులు నవదీప్ని చేర్చారు। ఇక మొన్న 21వ తారీఖున నవదీప్కి నోటీసులు ఇచ్చారు। ఈరోజు ఉదయం ప్రస్తుతం నేనున్నటువంటి ఇదే నార్కోటిక్ వింగ్ ఆఫీస్కి విచారణకు రావాలని చెప్పినటువంటి సిచ్యువేషన్, అయితే ఈరోజు 11 గంటలకు వచ్చినటువంటి నవదీప్ని
చాలా ప్రశ్నలు కూడా ఇటు అధికారులు అతను ముందు ఉంచినటువంటి పరిస్థితి ఎందుకంటే రీసెంట్ గా వచ్చినటువంటి బేబీ మూవీలో కేవలం డ్రగ్స్ సన్నివేశాలు ఉన్నాయి దానికి ఎటువంటి కాషన్ వేయకుండా సినిమా రిలీజ్ చేశారంటూ దానిపైనే सीवी आनंद आग्रह व्यक्तम चेसारु सो टालीवुड लो मात्रं ड्रग्स की संबंधी लिंक्स उंटे खच्चितंगा वाल पैन तगिन चर्यलु तीसुकुंटामंटू कूडा पदे पदे चेप्तुन्नटुवंटि परिस्थिति सो टालीवुड मोत्तंलो इंका ई ड्रग्स कोणालु कानिवंडि ड्रग् लिंकुलु कानिवंडि उन्नायंटे अवन्नी तेलियालंटे खच्चितंगा नवदीप नुंचि अंत इन्फर्मेशन राबट्टाल्सिंदे एंदुकंटे चाला मंदि सिनी सेलिब्रिटील तो नवदीप की परिचयालु उन्नायि गतंलो कूडा F19 अनेटटुवंटि ओक पब लो नवदीप निर्वहिंचिनटुवंटि चाला पार्टीज की कूडा अनेक मंदि सेलिब्रिटीज वेल्लारु आ अक्कडिकि वेल्लिनटुवंटि सेलिब्रिटीज लास्ट टाइम टालीवुड ड्रग्स केसुलो वाळ्ळंदर्लु पेर्लु विनिपिंचिनटुवंटि परिस्थिति इवन्नी कूडा पोलीसुलु वाइंड अप चेसि मोत्तानिकैते नवदीप नुंचि కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఇదే ఆఫీస్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా నవదీప్ విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు ఆల్్రెడీ కాసేపటి క్రితమే అతనికి సంబంధించినటువంటి పిఏ తో పూర్తిగా నవదీప్ కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా తీసుకొని వచ్చారు ఎవరెవర్తో ట్రాన్సాక్షన్స్ జరిపారు అదే విధంగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో దొరికినటువంటి వాళ్ళతో ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిపారనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు అందులోనే రామచంద్ కి నవదీప్ కి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కనిపించినటువంటి సమయంలో ట్రాన్సాక్షన్స్ జరిగిన మాట వాస్తవమే కానీ అది డ్రగ్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కాదనైతే నవదీప్ చెప్పినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే సుమిత్ర ఈ రోజు ఈవినింగ్ 5:00 వరకు కూడా విచారించాలి అంటూ హైకోర్టు ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో కేవలం ఈ రోజు విచారణతోనే నవదీప్ విచారణ ముగుస్తుందా లేదంటే మరొకసారి నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేదంటే నవదీప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని ఇంకా ఎవరికైనా నోటీసులు జారీ చేసి ఇంకా టాలీవుడ్ లో ఉన్నటువంటి సినీ సెలబ్రిటీస్ నే కానివండి పొలిటికల్ లీడర్స్ నే కానివండి బిజినెస్ మ్యాన్స్ కొడుకులను కానివండి వీళ్ళందర్నీ కూడా విచారిస్తారా అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన విషయమే మొత్తానికైతే నార్కోటిక్ వింగ్ తెలంగాణ రాష్ట్రంలో నార్కోటిక్ వింగ్ ఏర్పడిన తర్వాత పూర్తిగా ఒక వైపు సినిమాలు అదే విధంగా సినీ సెలబ్రిటీస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని ఏరియాస్ లో కూడా డ్రగ్స్ కి సంబంధించినటువంటి లింకులపైనే అయితే పోలీసులు దృష్టి పెట్టారనే చెప్పుకోవచ్చు రైట్ థాంక్యూ హేమా